భూ ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తుందన్నారు సిపిఐ నేత నారాయణ. జిహెచ్ఎంసి పరిధిలోని స్థలాలను ఆక్రమించిన ఎవరిని వదలడం లేదన్నారు. భూ కబ్జాలపై గత ప్రభుత్వం బుసలు కొట్టి సైలెంట్ అయిందని విమర్శించారు. ఇక హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ఆయన పరిశీలించారు. ఎన్కన్వెన్షన్ కూల్చివేతను సమర్థిస్తున్నామన్నారు నారాయణ. నాగార్జున మంచి నటుడే కావచ్చు, కానీ ఇదేం కక్కుర్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఉంటే తానే కూలుస్తానంటూ నాగార్జున సినిమా డైలాగులు కొడుతున్నారని మండిపడ్డారు. ఇలా చెరువులు కాలువలు కబ్జా చేయడం వల్ల చిన్న వర్షానికే హైదరాబాద్ వరదల్లో మునుగుతుందన్నారు. అలాగే నగరంలో ఎంఐఎం చేసినని కబ్జాలు ఇంకెవరూ చేయలేదని, వాటిని కూడా కూల్చివేసి ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ నారాయణ. హైదరాబాద్ శివారు మొత్తం కూడా చెరువులు గుట్టలు గుంటలు ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. మేము గత 10-15 ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం. ఎక్కడైనా పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుర్తుసేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంటపురం బోకులు చెరువు ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తూ ఉన్నారు. వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేసాం. ప్రభుత్వం పెడసన పెట్టింది. ఎందుకనే మంచిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు, హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. ఎన్కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున. ఆయన బిగ్ బాస్కే బాస్. ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే, ఏదో ఏదో 1 ఎకరం 2 ఎకరాలు ఆక్రమించడం చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. అది చూడండి, మామూలుగా ఎఫ్టీఎల్ నుంచి 100 మీటర్ తర్వాత బఫర్ జోను, బఫర్ జోన్ తర్వాతనే వెళ్ళకట్టుకునే అవకాశం ఉంటుంది.